సిద్ధం 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 అంటాడు. యాక్చువల్గా ఓడిపోవటానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధం అండి. గెలిపించడానికి మనం సిద్ధమా అన్నది మనం ఆలోచించుకోవాలి. అతను రెడీగా ఉన్నాడు ఓడిపోవటానికి, వాళ్ళ సిద్ధం అదే. మేము ఓడిపోవటానికి సిద్ధం, గెలవటానికి మీరు సిద్ధమా అని ప్రశ్నిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎస్, గెలవటానికి మేము సిద్ధమే. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మీరు సిద్ధం అంటే మేము యుద్ధం అంటామని. యుద్ధం చేయవలసిన పని లేదు, అంటే ఎన్నికలు అంటేనే యుద్ధం. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటకి సంపూర్ణ అర్థం ఉంది. కానీ నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఓడిపోవడానికి సిద్ధం అని చెప్తున్నారు, మనల్ని ఎగతాళి చేస్తున్నట్టుగా నాకు అనిపించింది. అసలు గెలవడానికి మీరు సిద్ధమా అని, అంటే మీకు సిగ్గుంటే మమ్మల్ని ఓడించండి, ఓడిపోవడానికి మేము సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టుగా. అంటే సిద్ధం అని ఎలా పెడతాడరా, ఇలా సిద్ధం అని. సో మేము యుద్ధానికి సిద్ధం, ఓడించడానికి సిద్ధం అని చెప్పి అందరికీ కూడా మనం ఈ శ్లోగంతో వెళ్దాం. నీ సిద్ధం ఏమిటి? నువ్వు ఓడిపోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు, నిన్ను ఓడించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి సవినయంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరి తరపున, ఎన్లైటెండ్ అంటే జ్ఞానోదయమైన ప్రజల తరపున తెలియజేస్తున్నా. ఇంకా జ్ఞానోదయం కాని వారు ఉంటే కుల ప్రభావంతోనో మత ప్రభావంతోనో ఇంకే ప్రలోభాలతోనో ఇంకా జ్ఞానోదయం పరివర్తన కలగని వారు ఎవరైనా ఉంటే వారందరికీ కూడా ఇదిగో ఇంతమంది చచ్చిపోయారు, ఇంత డబ్బు దోచాడు, మీకు న్యాయంగా రావాల్సిన సొమ్ము ఇంత దోచాడు, ఉద్యోగస్తులకి 21,000 బకాయిలు ఉన్నాయి, మొన్న రిటైర్డ్ పెన్షన్దారులు వచ్చారు నా దగ్గరికి. ఇదివరకు 1వ తారీఖు వచ్చేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, ఇప్పుడు 15 నుంచి 20వ తారీఖు మధ్యనే పెన్షన్ వస్తుందట. మరి రిటైర్డ్ ఎంప్లాయీస్కి పెన్షన్ ఇవ్వటం అనేది ఫస్ట్ ప్రయారిటీ. సరే ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వట్లేదు, మేము ఇంకా రిటైర్డ్ అయిన వాళ్ళకి పెన్షన్లు ఎక్కడ ఇస్తాం? బట్ ఇవన్నీ స్టాచ్యూటరీ, అవాయిడ్ చేయలేడు, అయినా సరే చేయడు. మరి ఇలా ఒక మహిళలే కాదు, పురుషులే కాదు, ఉద్యోగస్తులే కాదు, నిరుద్యోగులే కాదు, విద్యుత్ వాడకందారులు కాదు, ప్రతి ఒక్కడు ధనికుడు పేద అనే తారతమ్యం లేకుండా అందరినీ కూడా అతి దారుణంగా వంచి మరి సిద్ధం సిద్ధం అని మళ్ళీ ఎన్నికలకి సిద్ధమైపోయాడంటే మనం కూడా ఇటువంటి అబద్ధాల సిద్ధహస్తుల్ని మళ్ళీ ఎన్నికల బరిలో లేకుండా చాచుకొట్టి ఓటు ద్వారా పర్మనెంట్గా ఇంటికి పంపించేద్దాం. ఇక ఈరోజు ఇంకో సబ్జెక్ట్, ఇవాళ కూడా నిన్నటికి ఇంకా చెత్త మాట్లాడుతూ మానేస్తాడేమో సాక్షివుడని అనుకుని పొద్దున్న తెల్లవారుజామునే లేచి సాక్షి చదివి మళ్ళీ పడుకున్నా. ఏమి రాసిట్టాడు వీడు, ఇంకా ఏడుపు ఆపలేదా అని. అబ్బబ్బబ్బ మళ్ళీ అదే గోళ, జనసేనకు ఇన్ని తక్కువ స్థానాలు ఇస్తారా? కేవలం 24 స్థానాలా జనసేనకి ఇచ్చేది? పైగా ఫలానా దగ్గర 30,000 ఓట్లు వచ్చినాయి, అయినా సరే జనసేనకి ఇవ్వరా అంటే ఆ రాసిన దగ్గర జనసేనకు 30,000 వచ్చినాయి అన్న దగ్గర తెలుగుదేశానికి ఎన్ని ఓట్లు వచ్చినాయో రాయలా? అక్కడ తెలుగుదేశానికి 60,000 ఓట్లు వచ్చినాయి, అది రాయడు. 30,000 ఓట్లు వచ్చినాయి,
ఎవరా అని ఇలా రకరకాలుగా రాసి, ఇంకా సర్దుమణి చక్కటి అవగాహనతో ఉంటే ఇంకా కొద్దిమంది నాయకుల్ని పిలువపెట్టి ఇంకొద్దిమంది గొప్ప నాయకులు అయినప్పటికీ మరి వారికి ఉన్న ఏ అపేక్ష కారణంగానో తెలియదు కానీ ఇంకా ఇంకా లేఖలు రాస్తూ ఏదో రకంగా ఆఖరి ప్రయత్నం చేద్దాం, ఈ పార్టీల్లో చిచ్చు పెడదాం అనే వృధా ప్రయత్నం మటుకు మారలేదు. ఇవాళ నేను చెప్తున్న జనసేన సెలెక్ట్ చేసుకున్న సీట్లు అత్యద్భుతంగా వారు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. చాలా చోట్ల మరి గతంలో ప్రజారాజ్యం నెగ్గిన సీట్లు, అలాగే ఎక్కడ చాలా ఎక్కువ బలం ఉంది అనుకునే స్థానాలు వారికి బాగా పట్టున్న ఆ జిల్లాల్లోనే సింహభాగం స్థానాలని తీసుకోవడం జరిగింది. అత్యద్భుతంగా జరిగిన ఈ ప్రాసెస్ని ఇంకా అలానా ఊరు పేరు పెట్టి దుర్గేష్ గారికి 40,000 ఓట్లు వచ్చినాయి అయినా సీటు ఇవ్వరా, అరే నీకెందుకురా, దుర్గేష్ గారికి ఆల్టర్నేటివ్ చెప్పి అక్కడ 23 సీట్లే తెలుగుదేశానికి వచ్చినప్పుడు బుచ్చే చౌదరి గారు ఆ యాంటీ వేవ్లో కూడా 12,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈస్ ఏ సీనియర్ పార్టీ లీడర్, వారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీకి ఉంటుందా నీకుంటుందా, ఇచ్చేదా సాక్షిని అంటున్నా. సో ఆయనకి గౌరవం ఇస్తూ అలాగే దుర్గేష్ గారు ఆ తూర్పు ఓల్డ్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు వారికి కూడా పక్కన కాపు సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి, కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి, బీసీలు అందరూ తెలుగుదేశంతో ఉన్నారు. సో కాబట్టి మీరు ఆనుకుని ఉన్న స్థానానికి వెళ్ళమని చెప్తే ఇప్పుడు దుర్గేష్ గారికి కావాల్సి వచ్చారా, మా దుర్గేష్కి అన్యాయం జరిగింది, మా దుర్గేష్కి అన్యాయం జరిగిందని. దుర్గేష్ గారికి న్యాయం జరుగుతుంది, ఎప్పటి నుంచో 83 నుంచి పార్టీలో ఉన్న బుచ్చే గారికి న్యాయం జరుగుతుంది, అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. కానీ నువ్వు అన్యాయం అన్యాయం అని చెప్పి ఏడుస్తున్నావు తప్ప ఒరే సాక్షి అక్కుపక్షి, ఇతర పార్టీల వ్యవహారాలు నీకు ఎందుకమ్మా, నీ దాంట్లో నువ్వు ఎంతమందికి బొక్కెట్టేసావో చూసుకో, 60 మందిని మారుతావా, ఎందుకు మారుస్తున్నావు 60 మందిని, నువ్వు 60 మందిని మార్చేస్తే నీ పేపర్లో నువ్వేమీ రాసుకో, వాళ్ళు తిట్టినా బండబూతులు తిట్టినా నువ్వు రాసుకో, నీ తొక్కల పార్టీకి నేను రాజీనామా చేస్తే రాజీనామా చేశానని కూడా నీ పేపర్లో నువ్వు రాసుకో. కానీ దుర్గేష్ గారికి అన్యాయం జరిగింది, అక్కడ ఎవరికో అన్యాయం జరిగింది, ఇటువంటివన్నీ నర్సాపురం జనసేన కేటాయించారు, నర్సాపురం 2వ స్థానంలో వచ్చింది, గెలిచిన ప్రసాదరాజు గారికి ఓడిన నాయకులకు 5,000 తేడా జనసేనకి ఇచ్చారు. ఎందుకు గెలుస్తున్నా, గెలిచిన భీమవరంలో గెలిచిన సీన్కి ఓడిన కళ్యాణ్ గారికి అక్కడ 3rd ప్లేస్ వచ్చింది తెలుగుదేశం ఈ 2 చోట్ల. సో అది వీరికే కేటాయించడం జరిగింది. ఎందుకు ఏడిచావు, ఎందుకు ఏడిచావు, కరెక్ట్గానే అయిందిగా. అలా ఎక్కడ చూసుకున్నా కూడా సరైన ప్రాతిపదికనే వారు సీట్లు సర్దుబాటు చేసుకున్నారమ్మా, మాలో మాకు సంతోషంగా ఉంటే ఎవడితో కలిసి ఎవరిని రెచ్చగొట్టడానికి ఇంకా నువ్వు చెత్త రాతలు రాస్తున్నావురా అక్కు పక్షి వెధవా అంటే, ఇది జంజాల గారి సినిమాలో సుత్తి వీరభద్రరావు ఈ పదం వాడతాడు, ఇది నేను
కావాలని వాడింది కాదు. జంజాల్ గారు గుర్తొచ్చి నేను ఈ పదం వాడటం జరిగింది. చాలా చాలా విచిత్రమైన పదాలు వాడేవారు. అటువంటి పదాలన్నీ కూడా ఇవాళ మీ సాక్షి పేపర్కి వాడవలసి రావటం మరి నాకు ఇష్టం లేకపోయినప్పటికీ, మరి మీ పద్ధతి ఇంకా మీరు మార్చుకోకుండా కొంతమంది కోవర్ట్లను పెట్టుకుని వారితో మాట్లాడించి ఇలాగా చేయటం, నేను 2 రోజుల క్రితమే చెప్పా, ఇది వచ్చినప్పుడే చెప్పా, పవన్ కళ్యాణ్ గారు మీకు హ్యాట్స్ ఆఫ్ అని. ఎందుకంటే కలయిక అవసరం, కానీ నెగ్గడం ఇంకా ఎక్కువ అవసరం, చారిత్రక అవసరం, లేదంటే జనం సర్వనాశనం అయిపోతారు. సో తమ భేషజాలని పక్కన పెట్టి ఈ కులం గురించి మాట్లాడకుండా సమాజ శ్రేయస్సు గురించి మాట్లాడుతూ, జనసేన ఒక కులానికి సంబంధించిన పార్టీ కాదు, జనసేన ప్రజల పార్టీ, ఈ బ్రాడర్ ఆస్పెక్ట్ తెలియకుండా సంకుచిత స్వభావంతో కొంతమంది కుహనా నాయకులు మాట్లాడే చెత్త పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జన సైనికులకి ఎన్నో కులాల వారు మద్దతిస్తున్నారు, అది ఒక కులానికి సంబంధించింది కాదు. కాకపోతే ప్రతి నాయకుడికి ఒక కులం అంటూ ఉంటుంది. ఆ కులం వారు ఆ నాయకుడి కోసం ఎక్కువ సపోర్ట్ చేయటం సహజం. జగన్మోహన్ రెడ్డిని రెడ్డిలో అందరూ సపోర్ట్ చేశారంటే అతను రెడ్డి అనుకున్నారు కాబట్టి సపోర్ట్ చేశారు. అంతే, అదర్వైజ్ ఏముంటుంది? ఒక రెడ్లే ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి ఇంకా కాదు కదా, ఒక కమ్మవారే ఓటేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారా? కాదుగా. ఎందుకని ఈ రకంగా మా జాతిని అవమానించారు, మా జాతిని అవమానించారు అని మాట్లాడతారు? జనసేన ప్రజల పార్టీ, జనసేన ఒక కులానికి చెందిన పార్టీ కాదు. జనరల్గా నాయకుడికి సంబంధించిన కులం వారు ప్రేమిస్తారు, మంచిదే, వారి ప్రేమ కావాలి, వారి ఆదరణ కావాలి, కానీ సీట్లన్నీ ఒకరికే కావాలి అనుకోవటం, అది పవన్ కళ్యాణ్ గారి మీద మీరు చూపెట్టే నిజమైన ప్రేమ కాదు. పవన్ కళ్యాణ్ గారు పరిణితి చెందిన ప్రజానాయకుడు, ఆయన్ని ఒక కులానికి సంబంధించిన నాయకుడిగా మార్చకండి. పవన్ కళ్యాణ్ గారిని గౌరవిద్దాం, ఒక గొప్ప నాయకుడిగా గౌరవిద్దాం. ఆయన ఎన్నోసార్లు చెప్పారు, మనం పార్టీ పెట్టింది ప్రజల కోసం, కేవలం ఒక కులం శ్రేయస్సు కోసం కాదు అని. కులం అవసరమే, మన ఆ వ్యవస్థలో ఉన్నాం. నాయకుడిని ఏ కులానికి సంబంధించిన వారు ఆ కులానికి చెందిన నాయకులు ఉంటే ప్రేమిస్తారు, అది ఎమ్మెల్యే స్థాయి కావచ్చు, రాష్ట్ర స్థాయి నాయకుడు కావచ్చు. కానీ ఓపెన్గా స్టేట్మెంట్లు సంకుచిత స్వభావంతో మీరు మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించే, ఒక దేవుడిగా భావించే ఇతర కులాల వారిని, వారి మనోభావాల్ని దెబ్బతీయవద్దు అని నేను ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా, నేను కాపు కాదు, నేను క్షత్రియుడిని, పవన్ కళ్యాణ్ గారి అభిమాని. అలా అన్ని కులాల్లోనూ ఉంటారు, 125 బీసీ కులాలు ఉన్నాయి, 40 ఎస్సీ కులాలు ఉన్నాయి, ఒక 7-8 వేరే కులాలు ఉన్నాయి, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య, అందరికీ అందరిలోనూ అభిమానులు ఉంటారు పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ అందరివాడు, పవన్ కళ్యాణ్ గారిని కొందరివాడిగా చేసి ఆయన్ని ప్రేమించే వారిని, వారి మనసుల్ని గాయపరచొద్దు అని చెప్పి కొన్ని పిచ్చి పిచ్చి తింగర్ స్టేట్మెంట్లు ఇస్తున్న నాయకులకి నా విజ్ఞప్తి, కళ్యాణ్ గారిని కులాలకు అతీతంగా ప్రేమిద్దాం, అంతే తప్ప సంకుచిత స్వభావంతో మీరు మాట్లాడి ఆ దిక్కుమాలిన సాక్షివుడి పేపర్లో ఫ్రంట్ పేజీల్లో వేయించుకుని సోషల్ మీడియాలో ట్వీట్లు పెట్టేసి
ప్లీజ్ గ్రో అబౌవ్ ద కాస్ట్. మీ కులాన్ని మీరు ప్రేమించండి, పక్క కులాలను కూడా గౌరవించండి అనేది ఏదో కొంచెం ఎమోషనల్గా మరి నాకు చెప్పాలనిపించింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అభిమానిగా, మరి కొందరు అభిమానానికి, కొందరు పనికి మాలిన స్టేట్మెంట్ల వలన ఆయన దూరం అవుతారేమో అనే ఒక బాధతో నేను మాట్లాడాను. ఎవరు మనసన్నా గాయపడితే నన్ను క్షమించండి. నేను చిన్న అతి స్వల్ప 1% పాపులేషన్ కూడా లేని కులానికి సంబంధించిన వాడిని కాబట్టి నా ఇలాంటి చిన్న కులాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కలిస్తే ఒక మహాసముద్రం అవుతుంది.